గన్నవరం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వంశీ అనుచర వర్గం దాడి చేస్తుందంటూ మరో వర్గం రోడ్డుపై బైటాయించి ధర్నా చేసింది. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా కూడా ఇదే పరిస్థితి. చిన్నఅవుట్పల్లి మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు కోట వినయ్ వర్గంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేరి వంశీ అనుచరులు దాడి చేశారంటూ వారు ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆత్కూరు పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వినయ్ వర్గం తరపున యార్లగడ్డ వెంకట్రావు స్టేషన్ కు వచ్చారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై బైటాయించారు. వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ దశలో పోలీసులు వారిని అక్కడ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినప్పటికీ పరిస్థితి సద్దుమనగలేదు. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఓ వర్గం ఆందోళనకు దిగింది. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వారు శాంతించలేదు. ఈ దశలో దుట్టా రామచంద్ర రాకతో మరింత ఉద్రిక్తత పెరిగింది. అప్పటికే వంశీ వర్గం యార్లగడ్డ వర్గాలు ఆత్కూరు పోలీస్ స్టేషన్ కి వచ్చి గొడవ చేశారు. దయచేసి ఎవడు మాట్లాడుతూ ఒక్క నిమిషం అనే బయట ఎవడు మాట్లాడుతూ దుట్టా రామచంద్రరావు శివభరత్ రెడ్డి రాకతో రెండు వర్గాలు ఒకరినొకరు దూషించుకున్నారు. పోలీసులు వారిని శాంతింపచేసేందుకు గంటల తరబడి ప్రయత్నించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆత్కూరు పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించాల్సి వచ్చింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చిస్తానని దుట్టా రామచంద్రరావు యార్లగడ్డ వెంకట్రావు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అధికార పార్టీ సమస్యలకు పరిష్కారం చూపాలే గాని సమస్యలు సృష్టించొద్దన్నారు ఏఐసీసీ సభ్యుడు నరహరిశెట్టి నరసింహారావు. వైసీపీ అంతర్గత కలహాలు పార్టీలోనే తేల్చుకోవాలన్నారు. అంతేగాని నడి రోడ్డుపై బైటాయించి ప్రజలకు అసౌకర్యం కలిగించడం తగదన్నారు. మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనకు అందిస్తారు. రామారావు, అంతర్గతంగా రోజు రుసరుసలాడుతున్నారు రెండు వర్గాలు కూడా వైసీపీలో. సో దాని వైఫల్యం ఈ రోజు బయటపడింది అనుకోవచ్చు. నేను అర్ధరాత్రి నుంచి గొడవ కారణం ఎంతో కాలం నుంచి జరుగుతున్న ఇష్యూసేనా? రూప, గన్నవరం వైసీపీలో ఉండే విభేదాలు మరోసారి రోడ్డును పడ్డాయి. గత రాత్రి 10:30 నుంచి తెల్లవారుజాము 4:30 వరకు గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరు పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి వైసీపీ నాయకుడు కోట వినయ్ పై గన్నవరం ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేశారు అని చెప్పి గత రాత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇది వెంటనే కేసు నమోదు చేయాలి అని చెప్పి కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గన్నవరం నియోజకవర్గం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అక్కడికి చేరుకున్నారు. అతనితో పాటు 200 మంది కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికొద్దిసేపటికి రాత్రి 12:30 ప్రాంతంలో వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు కూడా అక్కడికి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలోనే వంశీ వర్గీయులు కూడా కొంతమంది అక్కడికి చేరుకొని అసలు కోట వినయపై దాడి చేసిన వారితో వారికి వంశీ వర్గీయులు అని చెప్పి అబద్ధాలు చెబుతున్నారని ఇదంతా అసత్య ప్రచారం అని అసలు వాళ్ళు వంశీ వర్గీయులు కానే కాదు అని చెప్పి వాళ్ళంతా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి దుట్టా రామచంద్రరావుతో పాటు యార్లగడ్డ వెంకట్రావు కార్యకర్తలంతా కూడా తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటూ వాగ్యుద్ధం వరకు వెళ్లి అక్కడ నుంచి బాహాబాహీకి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ ముందే గందరగోళం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై విజయవాడ పోలీస్ కమిషనరేట్ కు సమాచారం అందించడంతో ఉయ్యూరు హనుమాన్ జంక్షన్ విజయవాడ నగరం నుంచి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను అక్కడికి రప్పించారు. రాత్రి 12:30 ప్రాంతంలో వీళ్ళంతా కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకి అంటే విజయవాడ నుంచి చెన్నై కోల్కతా జాతీయ రహదారిపైకి ఒక్కసారిగా రావడంతో ట్రాఫిక్ కూడా స్తంభించే పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని అందరినీ చెదరగొట్టారు. అయితే రాత్రి 1 గంట ప్రాంతంలో యార్లగడ్డ వెంకట్రావు దుట్టా రామచంద్రరావు ఇద్దరు కూడా ఈ సంగతి తాము సీఎం వద్ద తెలుసుకుంటామంటూ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2 గంటల సేపు దాదాపుగా పోలీస్ స్టేషన్ వద్ద కార్యకర్తలు ఉండటంతో వాళ్ళందరినీ కూడా పోలీసులు చెదరగొట్టారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి చేపల చెరువు వద్ద నీళ్లు పెట్టుకునే విషయంలో ఇంజన్ దగ్గర వచ్చిన గొడవ మాత్రమేనని పోలీసు యంత్రాంగం ఆరా తీస్తే సమాచారం అందింది. దాడి చేసిన వారితో వారికి వంశీ వర్గీయులు కాదు అని చెప్పి వంశీ అనుచర వర్గం అక్కడికి రాత్రి చేరుకొని మీడియాకు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనకు సంబంధించి ఈ రోజు అక్కడ గన్నవరం మండలం చినౌటిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనే ఉద్దేశంతో ఆ గ్రామానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను తరలించారు. ఆత్కూరు పోలీస్ స్టేషన్ వద్ద కూడా పోలీసు బలగాలు మోహరించాయి. అయితే ఈ పంచాయతీ మొన్నటి వరకు జరిగినప్పటికీ కూడా ఈ రోజు మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాము అని చెప్పి దుట్టా రామచంద్రరావు అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావు వీళ్ళిరువురు కూడా చెప్పడంతో గన్నవరం అధికార పార్టీలోని రాజకీయం తత్కందాయంలో పడిందని చెప్పవచ్చు. రూప ఎట్లా మనం చాలా కాలంగా రెండు వర్గాల మధ్య విభేదాలున్నాయి, కానీ అధిష్టానం ఎందుకు సెటిల్ చేసే ప్రయత్నం చేయట్లేదు? ప్రయత్నం చేసిన నాయకుల తీరు వల్లే ఈ రోజు ఈ పరిస్థితి రోడ్డు వరకు వచ్చింది అనుకోవచ్చా? పూర్తిగా హైవే పై కూడా సామాన్య జనాలు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొచ్చారనుకోవచ్చా? రూపా, సరిగ్గా 3 రోజుల క్రితం వీరి వర్గాల మధ్య ఒకరిపై ఒకరు మాటల కత్తులు దూసుకోవటం, దుట్టా రామచంద్రరావు కూడా పాపులపాడు మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకు రక్షణ కల్పిస్తానని తాను చివరి రక్తపోటు వరకు కూడా వైసీపీలోనే ఉంటాను అని చెప్పి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి వద్దకు దుట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు శివభరతరెడ్డి ఇద్దరు కూడా వెళ్లారు. ఆ తర్వాత యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు, ఒక వల్లభనేని వంశీ వీళ్ళందరితో కూడా వీళ్ళందరి మధ్య ఉన్న విభేదాలను సెట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడంతో టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా సుబ్బారెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. అందరూ కలిసి పనిచేయాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి వదంతి ఆ రోజు బాపులపాడులో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల సందర్భంగా కూడా నాయకులంతా అక్కడికి వెళ్లేసరికి ఒక వర్గం వారు వర్ధంతి వేడుకలు నిర్వహించేశారు. మరుసటి రోజు ఉదయమే ఈ విభేదాలు బహిర్గతం కావటం, ఇప్పుడు గత రాత్రి జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ విభేదాలంతా కూడా మరింత బహిర్గతం అయ్యాయి. నాయకులు చెప్పినప్పటికీ వినే దశ అక్కడికి లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పి భావిస్తున్నారు. పైగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన వంశీకి అక్కడ వైసీపీలో ఉన్న ఇప్పటికే ఉన్న కార్యకర్తలు అయితే వంశీ అనుచర వర్గాన్ని తమలో కలుపుకునేందుకు అంగీకరించడం లేదు. ఇదే సమయంలో వంశీ తనతో పాటు వచ్చిన వారిని కూడా పార్టీలో సమానంగా చూడాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. తాను పార్టీలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా పేదవాళ్లను అదేవిధంగా అందరినీ కూడా హక్కు చేసుకుంటున్నానని, అటువంటిప్పుడు తనకు వర్గ రాజకీయాలను అంటగట్టడం ఏంటని వంశీ చెబుతున్నారు. అయితే పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వారిని వదిలేసి వంశీ తన వర్గీయులకే పెద్దపీట వేస్తున్నారని చెప్పి దుట్టా రామచంద్రరావు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని విభేదాలు మరింత బహిర్గతం అవటం, గత రాత్రి ఈ విభేదాలు బహిర్గతమై రోడ్డును పడి అన్ని మూడు వర్గాలు అంటే యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు, వల్లభనేని వంశీ ఈ వర్గాలన్నీ కూడా గన్నవరం నియోజకవర్గంలో గత రాత్రి జరిగిన సంఘటనలే రోడ్డును పడ్డాయి విభేదాలు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. రూపా, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.